ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద అవినీతి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాల పేరుతో ప్రభుత్వం అంతులేని అవినీతికి తెరలేపింది ఇది రాష్ట్రంలో ఈ పదిహేను నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతిపెద్ద అవినీతి కుంభకోణాల్లో అగ్రగామిగా పేదవాళ్ల పేరుతో ఇళ్ల స్థలాలు కార్యక్రమాన్ని తీసుకున్నారు పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్ ఈ ఇళ్ల స్థలాల కొనుగోలులో జరిగింది రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడైతే ప్రభుత్వం పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు పేర్లు ఇస్తే ఇళ్ల స్థలాలని చెప్పి భూములు కొన్నారో సుమారు పద్నాలుగు వేల ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించారో ఈ సేకరించినటువంటి భూమి మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ బినామీ పేర్లతో ఎక్కడైతే స్థలం కొంటున్నామో ఆ స్థలాన్ని ముందుగానే గుర్తించి నిజమైన స్థల ఓనర్లకి ఐదు లక్షలో పది లక్షలో పదిహేను లక్షలో ఇరవై లక్షలో చేతిలో పెట్టి అదే భూమిని డెబ్బై లక్షలకి తొంభై లక్షలకి ఎనభై లక్షలకి నియోజకవర్గాన్ని బట్టి ఊరును బట్టి జిల్లాని బట్టి అడ్డగోలుగా అవినీతి చేశారు ఇళ్ల స్థలాలు అనేది పేదవాళ్ళకి చెప్పిందేమో పేదవాళ్ళ పేరు లబ్ధి పొందిందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా గత ఆరు నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పదే పదే ఇదిగో రేపిస్తాం ఎల్లుండిస్తాం మాపిస్తాం అని చెప్తా ఉన్నారు ఫస్ట్ వైఎస్ఆర్ జయంత్ అన్నారు తర్వాత ఇంకో తేదీ అన్నారు దానికి ముందు ఇంకో తేదీ చెప్పారు చివరికి ఆగస్టు పదిహేను అన్నారు మళ్ళా ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడి అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ కోర్టుకేసింది పేదవాళ్ళకి స్థలాలు ఇస్తుంటే తెలుగుదేశం పార్టీ అడ్డుపడిందంటా ఉన్నారు నేను ఈ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజ్ చేస్తా ఉన్నా మేము ఏ ఊర్లో భూముల మీద కోర్టుకు వెళ్ళామో ప్రభుత్వం స్పష్టం చేసి చెప్పగలిగే ధైర్యం దమ్ము ఈ ప్రభుత్వానికి ఉన్నాయని అడుగుతా ఉన్నాం అమరావతిలో రాజధాని కోసం ముప్పై మూడు వేల ఎకరాలు సిఆర్డిఏతో ఒప్పందం చేసుకొని చట్ట ప్రకారం ఆ ఒప్పందాల్లో భాగంగా ప్రభుత్వానికి ఇస్తే ఆ భూమిని కొట్టేయడానికో దోచేయడానికో లేదంటే కొంత భూమిని పేదలకి ఇళ్ల స్థలాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తే అక్కడ ఉన్నటువంటి రైతులు మేము సిఆర్డిఏతో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం ఆ ఒప్పందం ప్రకారం మాకు అన్ని రకాలుగా ప్రభుత్వం అమలు చేసి అభివృద్ధి చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మా భూముల్లో ఈ ప్రభుత్వం కొట్టేయాలనుకుంటుంది ఈ ప్రభుత్వం పేదవాళ్ల పేరు చెప్తుందని చెప్పి కోర్టుకు వెళ్తే కోర్టు దాని మీద స్టే ఇచ్చారు ఇవాళ ఈ ప్రభుత్వం దోచిన కాడికి దోచేసి అందిన కాడికి దోచేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు అడ్డగోలుగా పద్నాలుగు వేల ఎకరాల్లో మూడు వేల కోట్ల రూపాయల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల సొమ్ము దోచేశారు ప్రభుత్వం సొమ్ము అడ్డగోలుగా తినేశారు మేము ఏ జిల్లాల్లో ఏ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఏ విధంగా దోచేశారో మా దగ్గర అన్ని పత్రాలు కూడా పూర్తిగా స్టేట్మెంట్లు కూడా మా దగ్గర ఉన్నాయి మేము అందుకనే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు అధికారంలోకి వచ్చినాక ఇసుక మాఫియాగా ఏర్పడి ఇసుకం దోచేశారు లిక్కర్ మాఫియాగా ఏర్పడి జే బ్రాండ్స్ అన్నిటిని పెట్టి పిచ్చి మందులన్నీ ప్రజలకు అందించి అడ్డగోలుగా లిక్కర్లో దోచేశారు భూమాఫియాగా ఏర్పడి ఇవాళ పేదలకు ఇళ్ల స్థలాల పేరు మీద మూడు వేల కోట్ల రూపాయల పైన దీంట్లో దోచేశారు ఇవాళ ఒక ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఈ స్కాములు అవినీతి కో అవినీతి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మీద భారాలు మోపుతూ ఉన్నారు ఒకవైపు కరోనా వచ్చింది పేదవాడి ఉపాధి పోయింది పేదవాడు జీవించే పరిస్థితి లేదు సామాన్యుడు మధ్య తరగతి ఒక షాపులో గుమస్తాగా పనిచేసే వాళ్ళు చిరు వ్యాపారులు కార్మికులు కర్షకులు ఆటో డ్రైవర్లు బతికే పరిస్థితి లేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం అడ్డగోలుగా అందిన గాడికి దోచేసి కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు కూడబెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు ఇది మేము తెలుగుదేశం పార్టీగా మేము మాట్లాడుతున్నా ఇవాళ మీ పార్టీ పార్లమెంట్ సభ్యులే కలెక్టర్లకి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులకి ప్రధానమంత్రికి లేఖలు రాస్తా ఉన్నారు మీరు దాని మీద సమాధానం చెప్పండి తెలుగుదేశం పార్టీ మాట్లాడితే రాజకీయ దురుద్దేశంతో మాట్లాడుతుంది అంటున్నారు కొన్ని మీ పార్టీ ఎంపీ రచ్చబండను ప్రతిదానికి మీకు లేఖలు రాస్తా ఉన్నారు సమస్యల్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు ఆయన పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్ని వందల కోట్లు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు తినేశారు ఆయన లేఖలతో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు మీ పార్టీ ఎంపీఏ రఘురామకృష్ణరాజు గారు కానీ ఎక్కడా కూడా దున్నపోత మీద వర్షం పడినట్టుగా ఈ ప్రభుత్వం ఎక్కడా స్పందించట్లేదు ఎక్కడా కూడా ప్రభుత్వం మీ ఎంపీ కానీ ప్రతిపక్ష నాయకుడుగా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి అంశాలను కానీ ఎందుకు మీరు దర్యాప్తు చేయటం లేదు ఎందుకు మీ అవినీతి బయట మీరు ఎందుకు భయపడుతున్నారు మీకు నిస్వార్థంగా ఈ ప్రభుత్వం పనిచేస్తే ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశాల మీద ఎంక్వైరీ అయ్యింది మీ ఏసీబీ ప్రతిపక్ష నాయకుల్ని అక్రమ కేసుల్లో ఇరికిచ్చే మీ ఏసీబీ ఉంది ఏసీబీని ఏసీబీ ఎంక్వైరీ అయ్యింది లేదంటే మొత్తం జరిగినటువంటి భూ మాఫియా మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి లేకపోతే మీరు ఆడమన్నట్లు ఆడే సిబిఐ ఉంది సిబిసిఐడి సిబిసిఐడి లేదు ఇంకా మీరు వీటి అన్నింటికన్నా అత్యున్నతమైనటువంటి వ్యవస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసే సిబిఐ ఎంక్వైరీ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది రాష్ట్రంలో కొన్నటువంటి పద్నాలుగు వేల ఎకరాల మీద జరిగినటువంటి అవినీతి వేల కోట్ల కుంభకోణం ఈ వేల కోట్ల కుంభకోణం మీద సిబిఐ దర్యాప్తుకి ప్రభుత్వం ఆదేశించాలి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చీఫ్ సెక్రటరీ గారికి కానీ సంబంధిత అధికారులకు కానీ లేఖల ద్వారా జరిగినటువంటి అవినీతిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం కానీ ప్రభుత్వం తన సొంత మనుషులే ఈ అవినీతికి పాల్పడ్డారు కాబట్టి ఎక్కడా కూడా తేలు కుట్టిన దొంగలాగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రధానమైనటువంటి జిల్లా నాయకులు అందరూ కూడా అందిన కాడికి ఒక్కొక్క నియోజకవర్గంలో కోట్ల రూపాయలు దోచేశారు ప్రభుత్వం కాదని చెప్పి ధైర్యం చేస్తుందా లేదు మేము ఏ తప్పు చేయలేదు ఏ దర్యాప్తు కన్నా సిద్ధమని ముందుకొస్తా ముందుకొచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉందా